నాకు మనవరాలే పుట్టాలని చెప్పే. ఆప్తారా, నీకు ఎవరు కావాలి? నాకు మనవరాలు కావాలి. మీకు సిస్టర్? నాకు మనవరాలే కావాలి. ఇద్దరు కోరుకుంటుంది మనవరాలనే కదా, మరి మధ్యలో ఈ ఫైటింగ్ ఎందుకు మీ ఇద్దరి మధ్య? చూడు మాల్ని చెల్లెమ్మ, జన్మనివ్వాల్సింది వాళ్ళిద్దరు, నిర్ణయించాల్సింది ఆశీర్వదించాల్సింది ఆ భగవంతుడు, మధ్యలో మీరిద్దరూ ఫైటింగ్ ఎందుకు అంట? గురువారప్పనే, నిర్ణయించాల్సింది ఆ దేవుడు కాదు నేను. వేద ఎప్పటికీ తల్లి కాదు, అది నా నిర్ణయం, అదే నా శాసనం. కొంచెం కోరుకోవా ఇష్ట సుకుడా, నడుమిస్తానికే నలుగే పెట్టుకోవా. చిత్రాయాలి చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచే చూసి 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 కలువై ఉన్నాలే శశి వదన. తీసి 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 తిరలి తొలగించి ఆ మదన. సమ్మోహనుడా కొంచెం కోరుకోవా. ఇవ్వండి. అరే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? తలనొప్పి, బాడీ పెయిన్స్, ఒళ్ళు కాలిపోతుంది, హై ఫీవర్. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. సీజనల్ ఫీవర్ అయి ఉంటుంది,
టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. చిత్ర, మనకి మనం ఏదో అనుకుని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ప్లీజ్ వసంత్, అంతకీ తగ్గకపోతే అప్పుడు వెళ్దాం. నన్ను ఇబ్బంది పెట్టకు వసంత్. సరే, ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను.